పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో దళిత గిరిజన బడ్జెట్ వాచ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దళితులకు సంబంధించిన పలు విషయాలపై చర్చ జరిగింది. ఎంఆర్పిఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, బహుజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షురాలు సలీమా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్ అన్న చెప్పిన మాట ఏది ఆయన కరెక్ట్ గా చేయట్లేదు. ముమ్మాటికి 100% నేనే చెప్తున్నాను. కారణం ఏంటంటే ఆయన చెప్పిన మొట్టమొదటి విద్య అన్నారు. ఎక్కడ విద్యా సంతకాలు చేశారు కానీ ఏ పిల్లలు సరైన విద్య లేదు. ప్రైవేట్ స్కూల్ మొత్తం జంక్షన్ చేశారు జగన్ అన్న. ఏ ప్రైవేట్ స్కూల్ టీచర్ ఎంఎస్సీ బీడీ చదువుకున్న టీచర్స్కి ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ ఎక్కువ ఉన్నారు. అలాంటి టీచర్స్కి ఏ మాత్రం రక్షణ లేదు. ఏ మాట వాళ్ళకి శాలరీస్ కేటాయించలేదు. ఏసేపు వాళ్ళు ఏం చేస్తే గవర్నమెంట్ టీచర్స్ అంటున్నారు. ఓకే, అక్కడ గవర్నమెంట్ టీచర్ అయితే ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అయితే టీచర్స్ కారా? ఇప్పుడు దాకా గవర్నమెంట్ స్కూల్ ఉంది, శ్రీ చైతన్య ఉంది, ఇలాంటి నారాయణ స్కూల్ ఉంది. ఇలాంటి స్కూల్స్లో టీచర్స్ ఏదైతే వాళ్ళు ఎక్కువ జీతం తీసుకున్నా ఫీజెస్ ఎక్కువ కడుతున్నారు. సరే, మామూలుగా చిన్న స్కూల్స్లో రికగ్నైజ్ చేసే స్కూల్స్కి ఆ టీచర్స్ ఇవాళ రోడ్ పాల్ అయిపోయి వాళ్ళు కూరగాయలు అనుకుంటూ తింటున్నారు. కూరగాయలు ఏదో సంథింగ్ వాళ్ళు రోడ్ షో అయిపోయింది. సో జగన్ అన్న ఇదే బడ్జెట్ మీద ఎంత బడ్జెట్ పశ్చిమ గోదావరి జిల్లా దళిత గిరిజన బడ్జెట్ వాచి సమావేశం జరుగుతూ ఉంది. దీనిలో ప్రధానంగా రెండు అంశాలని మేము చర్చిస్తూ ఉన్నాం. ఒకటి, మరి ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఫండ్స్ అనేవి మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ని ఏ విధంగా రీచ్ అవుతూ ఉన్నాయి అనేది ఒకటి. అట్లాగే రెండవది, ప్రకాశం జిల్లా ఈ మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ముఖ్యమైన సమస్యలు ఏంటి, ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొన్న సమస్యలు వాటి పరిష్కారాల మీద చర్చించబోతూ ఉన్నాం. మనం గత మూడు సంవత్సరాల మరి ఈ బడ్జెట్ కేటాయింపులు ఖర్చులు కానీ పరిశీలిస్తే మరి ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం మరి కేటాయిస్తున్న బడ్జెట్లో మరి ఖర్చు శాతం తక్కువగా కనిపెడుతూ ఉంది. అట్లాగే మరి ఎస్సీ ఎస్టీ మీద అత్యాచారాల నిరోధం కోసం కేటాయించే బడ్జెట్లనేమో ఖర్చు ఎక్కువ పెరుగుతూ ఉంది. దీన్ని బట్టి అత్యాచారాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి అనేది మనకు అర్థమవుతూ ఉంది. అట్లాగే ఈ సప్లాన్ ఫండ్స్ అనేవి మరి సాధారణ పథకాలకు కాకుండా మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 10 అసమానం తగ్గింపు ఏదైతే ఉందో మరి దానికోసం మరి కేటాయించి ఖర్చు పెట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతాం. 2000 రూపాయలు ఖర్చు పెట్టిన శాఖలు స్పోర్ట్స్ అథారిటీ అంటే ఆటలు అవన్నీ ఉంటాయి చూసారా, మన పిల్లలు ఎక్కడ ఆడుతున్నారు? అసలు తిండికే అసలు శక్తి ఉండదు, ఆడటానికి కూడా శక్తి ఉండదు. స్కూల్స్లో కూడా వాళ్ళని చిన్న చూపే చూస్తారు. ఇప్పుడు స్కూల్స్ కూడా లేవు, ఏమి జరిగినప్పుడు స్పోర్ట్స్ అథారిటీకి అంత డబ్బు ఎందుకు వెళ్ళాలి? తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖ ఏ గ్రామంలోనైనా రోడ్లు వేస్తారా? రోడ్లు ఎక్కడన్నారు? ఆ ఎక్కడే ఎక్కడ వరకు వస్తాయి? వాళ్ళ ఇల్లు మన ఎక్కడే చేయాలంటాయి. మన గ్రామాలు రోజు ఎక్కడ పెడతారు? ఇప్పటికీ కూడా బండి మీద రోడ్డు మీద వెళ్ళడానికి సరైన రోడ్లు లేదు, బతుకులు అటువంటి పరిస్థితుల్లో రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లకి 100% 100% వచ్చే నిధులని ఖర్చు పెట్టేసుకుని వాళ్ళ రోడ్లు బాగా చేసుకుంటారు. అలాగే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, ప్రజారోగ్యం, వీళ్ళన్నిటికి కూడా సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అందులో మన పిల్లలు ఎవరో ఉండరు. ఈ డబ్బులన్నీ కూడా ఇలా ఇచ్చినట్టే